అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. ఈరోజు నేను మీకు విర్చువల్ డైస్ అనే అనువర్తనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. రండి చూద్దాం. ఇప్పుడు మన యాప్ చేయడం మనం తయారు చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే కాంపనెంట్స్ పార్ట్లో మీడియా సెక్షన్లో మన డైస్ కావాల్సిన 6 ఫేసెస్ని ఇమేజ్గా చేంజ్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ప్యాలెట్ సెక్షన్లో యూజర్ ఇంటర్ఫేస్లో బటన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. తర్వాత ప్రాపర్టీ సెక్షన్లో ఇమేజ్ కింద మనం ఇక్కడ అప్లోడ్ చేసిన 6 ఫేసెస్లో ఏదో ఒక ఫేస్ చూస్ చేసి సెలెక్ట్ చేయాలి. నేను 6th ఫేస్ చూస్ చేశాను. తర్వాత సెన్సార్స్లో యాక్సిలోమీటర్ సెన్సార్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇది నాన్ విజిబుల్ కాంపనెంట్, అంటే మన స్క్రీన్లో కనబడదు. ఇప్పుడు బ్లాక్స్కి వెళ్దాం. బ్లాక్స్ పార్ట్కి వెళ్దాం. బ్లాక్స్ పార్ట్ ఇంతే. దీని అర్థం ఎప్పుడైతే మన ఫోన్ని మనం షేక్ చేస్తామో అప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన బటన్ ఇమేజ్ కాల్ ప్రొసీజర్, అంటే మనం ఇక్కడ చేసిన ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఏంటంటే జాయిన్. ఇది మనం ఒక్క దీంట్లో చాలా బ్లాక్స్ని కనెక్ట్ చేసి వేయాలంటే ఈ బ్లాక్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటంటే టెక్స్ట్ బాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని డి అని నేమ్ చేయండి. అంటే డి అంటే మీ ఇమేజ్ పేరు. ర్యాండమ్ ఇంటీజర్ ఫ్రమ్ 1 to 6, అంటే నా ఇమేజ్లో నేను D1, D2, D3 అలా ప్రతి 6 ఫేసెస్కి అలా నేమ్ చేశాను. అందుకని నేను ఇంటీజర్, అంటే అక్కడ ఉన్నవి ఇంటీజర్స్ కాబట్టి నేను 1 to 6 ఇంటీజర్లో ఏదైనా ర్యాండమ్గా చూసి వేయాలి. అంటే మన బటన్ ఇమేజ్. తర్వాత .png మనం కంప్యూటర్ లాంగ్వేజ్ను ఇమేజ్ని .png అని నేమ్ చేస్తాం. సో ఇప్పుడు మన యాప్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మీరు బిల్డ్ చేసుకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు మన యాప్ ఇలా ఉంది. బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన ఫోన్ షేక్ చేస్తే ఫోన్ నుండి 5 వచ్చింది. 5 నుండి చేస్తే ఫోన్ నుండి 5 వచ్చింది. 5 నుండి 1, 1 నుంచి 5, 2, 5, 1. ఇప్పుడు మన యాప్ రెడీ అయింది. Do you want to have a quick peek into our QtLearn classrooms? Here's your chance. Register now only for ₹99 and see how coding can be so much fun.